హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా వీడియోస్ని చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా ఈ వీడియో విషయానికి వచ్చేస్తే, మేము థ్యాంక్స్ గివింగ్ బ్రేక్లో వెళ్ళిన ఒక చిన్న డ్రైవ్ మీతో వీడియో కింద షేర్ చేస్తున్నానండి. సో 3 డేస్ హాలిడేస్ వచ్చాయి మాకు ఇక్కడ. సో అందులో ఒకరోజు ఏంటంటే బీచ్ ప్లాన్ చేసాము. ఆబ్వియస్లీ కిడ్స్ని అడిగితే వాళ్ళు ఎక్కడికి వెళ్దాము అంటే ద ఆప్షన్స్లో ఫస్ట్ ఉండేది బీచ్ అన్నమాట, బికాజ్ దే విల్ ఎంజాయ్ అలాట్. సో మేము వెళ్ళింది ఏంటంటే పిస్మో బీచ్ అని. మా ఇంటి నుంచి 4 అవర్స్ డ్రైవ్ అండి. నార్మల్గా ఏంటంటే అంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళు, మేమంటే 1 డేలో వెళ్ళి వచ్చేసాము. నార్మల్గా లాంగ్ డిస్టెన్స్ వాళ్ళు ఏంటంటే అక్కడ హోటల్ తీసుకుని దే విల్ డూ లాట్ ఆఫ్ యాక్టివిటీస్, లైక్ సర్ఫింగ్ అది చేస్తారు, అలా చాలా యాక్టివిటీస్ చేస్తారు. సో ఫైనలీ మేమైతే రీచ్ అయిపోయామండి. అంటే మెయిన్ ఈ లాంగ్ డ్రైవ్స్ అవి కూడా అలవాటు తప్పిపోయి, అంటే ఈ కరోనా డేస్లో అది ఎక్కడికి ట్రావెల్ చేయక కొంచెం ఇబ్బందిగా అనిపించింది 4 అవర్స్ అయినా కూడా. బట్ ఫైనలీ వీ రీచ్డ్. మాకు పార్కింగ్ అది కూడా ఈజీగానే దొరికిందండి. అంటే కొంచెం కష్టం అవుతుందేమో అని అనుకున్నాం, కానీ అంటే నార్మల్ డేస్ లాగే ఇప్పుడు కొంచెం తిరుగుతున్నారు కదా, అంటే పీపుల్ దే ఆర్ వ్యాక్సినేటెడ్ అండ్ అగైన్ నార్మల్ డేస్ లాగే ఉన్నాయి కాబట్టి పార్కింగ్ దొరకదనుకున్నాం. బట్ ఆ రోజు లక్కీగా మాకు పార్కింగ్ అయితే ఫాస్ట్గానే దొరికింది. అండ్ ఇదేంటంటే బ్రిడ్జ్ స్టార్టింగ్ అండి. సో ఇప్పుడు మీకు కనిపిస్తున్న బ్రిడ్జ్ అంతా కూడా వాక్ చేయొచ్చు. ఆ మధ్యలోకి వెళ్తే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. కింద వాటర్, పైన అంటే బాగుంది. ఆబ్వియస్లీ బీచ్లో ఏంటంటే ఆ అలలు అవి చూస్తూ ఎంతసేపు అయినా గడపచ్చు. కాకపోతే ఇంకోటి ఏంటంటే నార్మల్గా ఇక్కడ ఏంటంటే వింటర్ సీజను, బట్ ఆ రోజు మాత్రం చాలా ఎండగా ఉందండి. నా మేమేమో జాకెట్లు ఇవన్నీ కూడా ప్రిపేర్ అయిపోయి తెచ్చుకుంటే అసలు ఎండ చాలా గట్టిగా వాయించింది. ఫైనలీ మేము రియలైజ్ అయింది ఏంటంటే సన్స్క్రీన్ కూడా ఆప్షనల్గా పట్టుకోవాలి బీచెస్కి వెళ్ళినప్పుడు, అంటే వింటర్లో కూడా. నార్మల్గా సమ్మర్లో పట్టుకుంటాం అనుకోండి. సో ఇందాక మీరు చూసారు కదా పిస్మో బీచ్ అని, అక్కడ పిక్చర్ దిగడానికి వెనకాల చాలా ట్రై చేసామండి ఆ రెడ్ కలర్ పిస్మో బీచ్ దాని దగ్గర. బట్ చాలామంది ఏంటంటే దిగుతున్నారు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో, అండ్ అది ఎండ కూడా పడే ఏంటంటే షేడ్ వస్తుంది అన్నమాట, సరిగ్గా పిక్చర్ అన్నది రాలేదు. బట్ ఫైనలీ ఏదో ట్రై చేసాం పిక్స్ దిగడానికి అక్కడ. అండ్ ఇక్కడ నేను వీడియో రికార్డ్ చేస్తున్నానని తెలిసి అది డాగిన్ కూడా వీడియో రికార్డ్ చేయమంది, ఫుల్గా ఆడుతుంది అది భలేగా. అక్కడ మా అమ్మాయికి కుక్కలు అంటే చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే ఇప్పుడు 2 అడుగులు వేసిన మధ్యలో 2 కుక్కలు కనబడుతుంది, అమ్మ లుక్, అమ్మ లుక్ అంటూనే ఉంటుంది. చాలా ఇష్టం, దానికి పిలిచి చూపిస్తూ ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తుంది డాగీస్ని. అండ్ మీన్వైల్ నేను ఇక్కడ మిగతా బర్డ్స్ని భయపడ్డానికి ట్రై చేస్తున్నాను. పాపం వాటిని వీడియోలో రికార్డ్ చేస్తున్నానని భయపడ్డాయి ఏమో, పాపం ఎగిరిపోయాయి. అండ్ ఈ బీచ్కి మేము అరౌండ్ 10 కల్లా స్టార్ట్ అయ్యామండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు అవి చేసేసి. అంటే ప్లాన్డ్గా అయితే లేదండి, జస్ట్ ఆల్ ఆఫ్ ద సడన్ అనుకున్నాము ముందు రోజు నైట్ అలా అనుకున్నాము. అంటే వెళ్తాము లేదు అనేది కూడా తెలియదు, పిల్లలు లేచిన దాన్ని బట్టి అని అనుకున్నాము. బట్ లక్కీగా వాళ్ళు కూడా బాగానే కోఆపరేట్ చేశారు అండ్ మ్యాక్సిమం ట్రై చేస్తే 10 కల్లా స్టార్ట్ అవ్వగలిగాము. అండ్ వి రీచ్ అరౌండ్ 1:15-1:30 అయిందండి వెళ్ళేటప్పటికి. అంటే ఇలాంటి కొంచెం దూరం ప్లేస్లు వెళ్ళేటప్పుడు ఏంటంటే మోస్ట్లీ నేనైతే ఇంటి నుంచి ఫుడ్ క్యారీ చేస్తాను, ఎలాంటి పులిహోర కానీ పులావ్ రైస్ కానీ ఏదైనా ఫ్లేవర్డ్ రైస్లు ఇలా చేస్తే మనం ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు. బట్ ఆ రోజు ఏంటంటే బయట తిందాము అని అన్నారు పిల్లలు కూడా అని. ఇంకా సో 1:30 అలా రీచ్ అయిన తర్వాత ఈ బ్రిడ్జ్ అది వాక్ చేసి, అలాగే వీళ్ళు శాండ్లో, ఆబ్వియస్లీ పిల్లలు శాండ్లో దిగారు అంటే అసలు రారండి వాళ్ళు, ఆ మట్టి ఆ శాండ్తో ఆడుతూ ఆ వాటర్లో ఆడుతూ అసలు రారు. సో ఇక్కడ మా అమ్మాయి గవ్వలు కూడా కలెక్ట్ చేస్తూ ఉంటుంది, ఎప్పుడు బీచ్కి వెళ్ళినా కూడా దానికి గవ్వలు అవి కలెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ మేము అంటే అలా ఆడుతూ ఆడుతూ ఉండగా 2:30-3 అయిపోయిందండి, 3 దాకా అక్కడ బీచ్లోనే ఆడాము. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ట్రాఫిక్ కూడా ఎక్కువ ఎక్కడ స్ట్రక్ అయిపోలేదండి, అంటే మూవ్ అవుతూనే ఉంది. నార్మల్గా ఇలా వెకేషన్ టైమ్స్లో ఏంటంటే చాలాసేపు ఏంటంటే ట్రాఫిక్ జామ్ అవ్వడం అది అవుతూ ఉంటుంది, అది కూడా భయపడ్డాము. అంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ కదా, ఈ లాక్డౌన్లో ఏంటంటే కోవిడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు ఎక్కడికి లాంగ్ డ్రైవ్స్ అది వెళ్ళక చాలా రోజులు అయ్యి, ఈవెన్ ఆ 4 అవర్స్ కూడా చాలా కష్టంగా అనిపించింది మాకు కూర్చోవడం అనేది, అలవాటు తప్పిపోయి. కానీ లక్కీగా ఆ 4 అవర్స్ కూడా పిల్లలు బాగానే సపోర్ట్ చేశారు. అండ్ బీచెస్లో ఇక్కడ చేసే యాక్టివిటీస్లో సర్ఫింగ్ కూడా ఒకటండి. అంటే
చాలామంది ఏంటంటే ఎవరిది వాళ్ళు ఓన్ తెచ్చుకుంటారు, లేదంటే ఇక్కడ బీచెస్ దగ్గర రెంటల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, అవి రెంట్కి తీసుకుని వెళ్తూ ఉంటారు. అసలు మంచి ఫుల్ టైంపాస్ అండి సర్ఫింగ్ అనేది, అంటే చూడడం కూడా వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది చూస్తే చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది చూస్తే. అంటే మెయిన్ చాలా ధైర్యం కూడా కావాలి ఇలాంటివి యాక్టివిటీస్ ట్రై చేయడానికి. సో అలా చాలాసేపు ఆ సర్ఫింగ్ చేసే వాళ్ళని చూసి, అండ్ పిల్లలు కూడా ఆబ్వియస్లీ బీచ్ అంటే డెఫినెట్గా శాండ్ టాయ్స్ క్యారీ చేస్తారండి, ఆ శాండ్ టాయ్స్తో ఆడి తడిసి, అండ్ ఎక్స్ట్రా పేర్ కూడా డెఫినెట్గా పట్టుకుంటాను నేను ఎప్పుడు కూడా టవల్ అది కూడా. సో అలా మొత్తం అంతా చాలాసేపు పట్టింది, 3 వరకు అక్కడే ఉన్నాము. సో ఫైనల్గా అంటే టైం చూసుకోలేదన్నమాట, అలా ఆడుతూ చూస్తూ ఏంటంటే టైం 3 అయిపోయింది. అంటే మోస్ట్లీ మేము అక్కడ రెస్టారెంట్స్ ఓపెన్ ఉంటాయనుకున్నాము, కానీ ఆల్మోస్ట్ అది క్లోజింగ్ టైం అన్నమాట. అండ్ 2-3 రెస్టారెంట్స్కి వెళ్ళి అడిగామండి, వాళ్ళేమో సారీ ఇట్స్ ఎ క్లోజింగ్ టైం అని చెప్పారు. సో ఫైనల్గా అయితే ఒక రెస్టారెంట్ మాత్రం అంటిల్ 4 వరకు ఓపెన్ అని చెప్పారు. చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి, ఎందుకంటే ఆ బీచ్లో వాక్ చేసి మనకి తెలియదు కానీ చాలా టైర్డ్ అయిపోతాము, దట్టు అసలు చాలా సన్నీగా ఉండడం వల్ల ఏంటంటే మొత్తం ఎనర్జీ అంతా అక్కడ అయిపోయింది. సో ఫైనల్గా ఈ పిజ్మో రెస్టారెంట్ మాత్రం ఓపెన్ ఉందండి, నిజంగా చాలా థ్యాంక్స్ అసలు వాళ్ళకి ఫుడ్ అంటే అంటిల్ 4 వరకు ఉంచినందుకు. సో ఫైనల్గా మేమైతే అక్కడ బయట కూర్చున్నాం, బట్ ఎండ్ అయితే చాలా వాయించిందండి, కానీ ఇంకా ఫస్ట్ ప్రయారిటీ ఫుడ్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ అని అనుకున్నాం అంతే. సో ఫైనల్గా మేమైతే ఆర్డర్ చేసింది ఫ్రైస్ ఆర్డర్ చేసాము, అలాగే ఇది బ్రుషెట్ అంటారటండి, అంటే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఆ రెసిపీ, చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ మోజరేలా స్టిక్స్ ఆర్డర్ చేసాము, అండ్ ఈవెన్ బ్రుషెట్ అన్నది బ్రెడ్ అది కూడా చాలా టేస్టీగా ఉందండి, నేను కొంచెం గట్టిగా ఉంటుంది అనుకున్నాను కానీ వెరీ వెరీ నైస్. అంటే మీరు కనుక ఇటాలియన్ రెస్టారెంట్స్ కనుక వెళ్తే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, చాలా టేస్టీగా ఉంది. అండ్ పిజ్జా కూడా ఆర్డర్ చేసాము, అది ఏంటంటే ఫుల్ వీళ్ళు వెజ్ తిన్నారు కాబట్టి హాఫ్ చీజ్ హాఫ్ వెజ్ అన్నట్టు ఆర్డర్ చేసాము. సో ఫైనల్గా ఫుడ్ అయితే సూపర్ డూపర్ ఎమ్మీ అండి, చాలా ఎంజాయ్ చేసాము. అండ్ అక్కడి నుంచి మేము వెళ్ళాము ఓషన్ డ్యూన్స్ అని, ఇదేంటంటే బీచ్లో డ్రైవ్ అండి. సో మేము రోజు మొత్తంలో ఫుడ్ తర్వాత ఎంజాయ్ చేసిన పార్ట్ అంటే ఇదే అండి, సన్సెట్ అసలు ఎక్సలెంట్ ఉంది, మీరు వీడియో చివరిదాకా చూడండి, నేను టైం ల్యాప్స్లో ఆ వీడియో పెట్టాను సన్సెట్ అవ్వడం అన్నది, చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి. అంటే మన ఈ ప్రొడక్టివ్ లైఫ్లో ఇలాంటి ఒక అంటే మెమరీస్ అన్నవి తప్పకుండా మనం సేవ్ చేసుకోవాలి, కానీ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు ఆ సన్సెట్ అన్నది. అండ్ ఇక్కడ చూసారు కదా ఇదేంటంటే ఈ ఓషన్ డ్యూన్స్ అన్నది మనం డ్రైవ్ చేయొచ్చండి బీచ్లో, అది ఎంట్రన్స్ $5 అనమాట పర్ కార్ టికెట్. సో అది తీసుకున్న తర్వాత మేము అంటే చాలా కొత్తగా అనిపించింది అండి, ఎప్పుడు వెళ్ళలేదు ఇలా బీచ్లో మేము డ్రైవ్ అన్నది ఫస్ట్ టైము. సో చాలా చాలా బాగుంది, అలాగే ఇక్కడ చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయండి బీచ్లో, ఏంటంటే సమ్ బైక్స్ అవి చేస్తున్నారు. అండ్ పిల్లల్ని అడిగాం కానీ వాళ్ళేమో నో అన్నారు, అంటే మేబీ కొంచెం భయపడ్డం వాళ్ళు, ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇలాంటి కార్స్ బైక్స్ డిఫరెంట్ డిఫరెంట్ రైడ్స్ అన్నవి ఉన్నాయి. సో ఫైనల్గా మేమైతే చాలాసేపు అంటే బీచ్లో పార్క్ చేసి కారు అండ్ ట్రంక్ అది కూడా ఓపెన్ చేసి అక్కడ కూర్చొని, అదే ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట, ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మేము చేయలేదు. సో నిజంగా చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా ఎవరైనా కాలిఫోర్నియాలో ఉండి పిస్మో బీచ్కి వెళ్దాం అనుకుంటే సో ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా కవర్ చేయండి, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో ఫైనల్గా ఇప్పుడు మీకు ఆ సన్సెట్ చూస్తున్నారు కదా, అది నెమ్మదిగా కిందకి వెళ్తుంది, మీరు మాత్రం ఈ పార్ట్ మిస్ అవ్వద్దు, ఎంజాయ్. అలాగే నేను ఎండింగ్లో పిక్స్ అన్నవి యాడ్ చేశానండి, సో డోంట్ మిస్ ఇట్. హోప్ యూ లైక్ దిస్ వీడియో, మీకు నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేసి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.